మంత్రి గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు కవిత గారు కూడా ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో అదేవిధంగా భారతదేశం అంతా కూడా మన ఆహార అలవాట్లు కానీ లేకపోతే పర్యావరణ మార్పులు అదేవిధంగా మనం ప్రయాణం చేసే దాంట్లో రహదారుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి కొంతమంది బీపీ షుగర్ లాంటి వ్యాధులు ఎన్నో మనం నివారించగలిగినవి కూడా సరైన సమయంలో డయాగ్నోస్ చేసుకోకపోవడం లేదా మందులు వాడుకోకపోవడం వల్ల ఎక్కువ మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈనాడు దాదాపు నియోజకవర్గంలో 79 మంది కలిపి 2,00,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. దాంట్లో 22 మందికి 6,22,000 ఇచ్చింది. దాంతోపాటుగా ఈ వారంలో ఒక 4 ఎల్ఓసి అంటే అడ్వాన్స్గా హాస్పిటల్లో పేమెంట్ కోసం 9,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించండి. దానిలో టిఆర్ నగరానికి చెందిన కడు బీద పిల్లలు పుట్టగానే హార్ట్ ప్రాబ్లం ఉంటే రెయిన్బో హాస్పిటల్లో, అదేవిధంగా శంకరమ్మ అని మా గంగారెడ్డి భార్య అంతర్గా బండి మీదకి వెళ్ళి పడితే తలలో రక్తం వెళ్తే, అదేవిధంగా అల్లీపూర్లో క్యాన్సర్ వ్యాధిన పడితే మందుల కోసం, ఈ రకంగా తిరుపతి రెడ్డి లక్ష్మీపూర్ చెందిన తిరుపతి రెడ్డికి పడిగల తిరుపతి రెడ్డి కూడా ఎల్ఓసి ఒక్కొక్కరికి దాదాపు 2-3 లక్షల రూపాయలు పెంచారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సౌహృదయులు. ఎంతటి సౌహృదయాలు అంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి సాయనిధి డబ్బులు ఇది కొత్తగా పెట్టింది కాదు, అందరు కూడా ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్ళేవారు. కానీ చాలామంది అంటారు తెలంగాణ వస్తే ఏమొచ్చిందయ్యా, డైలాగులు కొడతా ఉంటారు రోజొకసారి ఇంటుంటాం, తెలంగాణ వస్తే ఏమవుతుందంటే ఇవాళ మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నాం. వారి సహాయ నిధి నుండి
ఈ రకంగా ఎన్నో పనులు చేసుకుంటాం. అట్లనే ఇక ఈ రకంగా కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నుంచి తీసుకురాగలుగుతున్నాం. అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి అవడంతో ఆ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మరి అలాగనే జగిత్యాల ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయడం, 10-12 మంది డాక్టర్లు ఉంటే అలా 30 మంది డాక్టర్లను తేవడం, రేపటి నాడు ట్రామా సెంటర్ మనకు యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి 26 ట్రామా సెంటర్లలో మన జగిత్యాలను కూడా ఒకదాని పెట్టడం, అంటే యాక్సిడెంట్లు అయినప్పుడు పేషెంట్లకు అందుబాటు తేవడానికి. ఇదే కాకుండా చాలా మన దగ్గర ఉన్న కరీంనగర్ మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నిటికైతే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందో అన్ని బీమార్లకు కూడా ప్రతిమా చెలమేడ మెడికల్ కాలేజీలకు అప్లై చేసే విధంగా చేసి, అంటే వీద పేద ప్రజలకు ఎక్కడ సహాయం కావాలన్నా కానీ ఈ ప్రభుత్వం ముందుంటా ఉంది. అయినా కానీ జనాభా ఎక్కువైపోయింది, రకరకాల కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి. మనం జస్ట్ ఒక 5-10 ఏళ్ళ కంటే ముందు చికున్గున్యా డెంగ్యూ అంటే అసలు తెలియదు. గదే దోమ భారతదేశంలో చరిత్రలో ఉన్నప్పటికీ ఉన్న గదే దోమ, కానీ వ్యాధులు వ్యాపింపజేసేది కొత్త కొత్త. ఒక్క డెంగ్యూ చికున్గున్యా లాంటి వ్యాధుల పడి జ్వరాలు వచ్చి కొన్ని 1,000,000 మంది ఇవాళ ఆసుపత్రి పాలైంది. దీనికి కారణం ఏంటంటే మనం పర్యావరణాన్ని కూడా చాలా సమతుల్యంగా ఉంచాలి. అదేవిధంగా ఈ డ్రైన్లు మోర్లు లేకుండా ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు కట్టుకొని నీటి నిల్వ లేకుండా ఉంచితే ఈ దోమలు తగ్గుతాయి. దాంతోపాటుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని మచ్చడి దాన్ని వేసుకోవడం, నిండు బట్టలు వేసుకోవడం, పిల్లలకు కూడా సాక్స్లు అవన్నీ వేస్తే ఆటోమేటిక్గా కొంతనైనా మనం నివారించుకోవచ్చు. కాబట్టి నేను ప్రజలకు తెలియ ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇవ్వమని చెప్పి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయో అందులో కొన్ని నివారించగలిగేవి చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఆర్థికంగా నష్టపోతున్నాం, విలువైన సమయం కూడా పోతుంది. ఇవన్నీ పోకుండా ఉండడానికి మనం కొన్ని నియమాలు పాటించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అన్నట్టు ఆహార నియమాలు సరిగా తీసుకొని సరైన సమయానికి మందులు వేసుకొని బీపీ షుగర్ లాంటి సామాన్య వ్యాధులు రెగ్యులర్గా చెకప్ చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళ అవుతాం. దాంతోపాటుగా కొంత వ్యాయామము ఎక్సర్సైజ్ పని కూడా చేయాలని కోరుతూ, మరి రెగ్యులర్గా నాకు ఈ అవకాశం ఇస్తున్న ప్రజలకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మీడియా ద్వారా ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లా పర్యావరణం కాపాడాలి, ఎట్లా మన పరిశుభ్రత ఉంచుకోవాలి అని చెప్పే విషయాన్ని కూడా మన మీడియా ద్వారా ఎన్నోసార్లు చెప్తాను. అలాంటి వాటిని కూడా ప్రసారం చేస్తున్న మీడియా మిత్రులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Thank you.